Talk something about it. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటుంది, తన సక్సెస్ కారణం అని మనం చాలాసార్లు విన్నాం. ఆ సక్సెస్కి కారణం అవచ్చు, ఒక సిట్యుయేషన్ కారణం అవచ్చు, ఫెయిల్యూర్ కూడా కారణం అవచ్చు. అదేది ఒక రూల్ అనేది కాదు. అలాగే ప్రతి సినిమాకి వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటారు ఎప్పుడైనా. అంటే అది స్టోరీ కాదు, స్టోరీ ఐడియా కూడా కాదు, స్క్రీన్ ప్లే కూడా కాదు. ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ మై ఓన్ వే టు నందమూరి బాలకృష్ణ. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా మీద అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అంత అవగాహన లేదు ఫస్ట్ టైం. అండ్ ఐ వాజ్ అట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రంగీలా తీస్తా బాంబేలో ఉన్నాను ఆ టైంలో. సో ఐ వాజ్ నాట్ ఫాలోయింగ్. ఆ టైంలో మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే బయోపిక్లు స్టార్ట్ అయిన ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా ఉండేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరు లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అవి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారుండొచ్చు, పార్టీలు మారుండొచ్చు, మీ మనసులు మారుండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారుండొచ్చు. అందుకని ఐ బిలీవ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ అలాంటి సంథింగ్ లైక్ దట్. బట్ ఫైనలీ ఒక రియలిస్టిక్ స్టోరీ, ఒక బయోపిక్ తీయటానికి ముఖ్యంగా కావాల్సింది ఒక ఆనెస్టీ. ఒక 4-5 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి గారు రామారావు గారు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఒక 4-5 ఏళ్ళు జరిగి ఉంటే అది మీరు ఒక 2.5 గంటల కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాన్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో ఒక అందరికీ జస్టిస్ చేయటం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు. కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అది స్టోరీలో అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు, కళ్యాణిస్ మ్యూజిక్ అవ్వచ్చు, శ్రేయసి డైలాగ్స్ అండ్ ద పర్సన్ డైరెక్టెడ్ అలాంగ్ విత్ మీ అగస్త్య మంజు అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ద హోల్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్. ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో జరిగింది ఇది. మనం చూసిన ఇప్పుడు మనం ఆ టైంలో ఉండి ఆ ఘట్టాలన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తే ఎలా ఉంటుందని చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై కెరియర్. షూర్, దట్స్ అబౌట్ ద ఫిలిం. సో ఆబ్వియస్లీ బయోపిక్ అవకాశం రాలేదని ఈగోతోని ఈ సినిమా తీసారా? ఇప్పటివరకు చెప్పేది రామాయణం ఉంది ఇందాక రాముడు సేతు. ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు ఒక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి, 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా, అది మాత్రం క్యారీ, అది ఒప్పుకుంటాం. అంతేనండి. నో కామెంట్. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచావు, మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలకొక్కున్నట్లయింది.
వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో ఏదో అంటే జరిగిపోయింది అంతే. రాము గారు 30 సంవత్సరాల క్రితం శివాదీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్టర్ అయింది. ఇది 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెట్టర్ అయింది. తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా, లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను. మీరు అప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఇందాక నేను చెప్పాను, ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి, కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్. నేను ఎన్టీఆర్ గారు అభిమాని. ఆ పర్టిక్యులర్ టైంలో నేను లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి, అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అనేది అనే దాంతో నాకు ఒక ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు. ఆ షేరింగ్కి కారణం ఏంటి? ఎవరు అతను? మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి. సో బేసిక్లీ అగస్త్యాన్ని నా ఈ వర్క్ విత్ మీ అసిస్టెంట్, తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఈ సినిమాలో, అండ్ మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఐ ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్. అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఏదండి అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్? ఏంటి అతని కాంట్రిబ్యూషన్? ఏంటి హీ డస్ ఇట్? Absolutely.